ప్రియులారా, సహోదరుల నిమిత్తము ప్రాణము పెడతానని ఒప్పుకున్నావు. అలా ఒప్పుకున్న నీవు దేవుని కోసం సహోదరుల కోసం ప్రాణము పెడుతున్నావా? రొట్టె ద్రాక్షారసం అంటే ఏంటో తెలుసు? అది తీసుకోగానే అదేదో దేవుని ప్రసాదం అని, అది తీసుకోగానే ఏదో ఎనర్జీ నీకు వచ్చేస్తుందని భావించు. ఆ రొట్టె ద్రాక్షారసం అనేది గుర్తు. దేనికి గుర్తు? దేనికి గుర్తు? బాప్తిజంలో దేవుడికి నువ్వు ఒక ప్రమాణం చేశావు, సహోదరుల కోసం ప్రాణమే పెట్టేస్తాను, మంచి పోరాటం పోరాడతాను, దేవుని కోసం సువార్త చేసేస్తాను, నా అణువను దేవుని కోసం అర్పిస్తాను, క్రీస్తులా ప్రాణం పెట్టేస్తాను, నా జీవితం నా ప్రాణం, అనేకులను మార్చడానికి, అనేకుల పాపాలను ప్రక్షాళన చేయడానికి, అనేకులను జీవమార్గంలో నిలపడానికి అని బాప్తిజం రోజు ప్రమాణం చేసిన నీవు మర్చిపోయావు. కనుక రొట్టె విరుచుచున్న ప్రతిసారి ఈ రొట్టె ప్రభు శరీరం, ఈ రక్తం, ఈ ద్రాక్షారసం ప్రభు యొక్క రక్తం. ఈ ద్రాక్షారసం చూసినప్పుడు ఎర్రగా అది గిన్నెలో తళతళలాడుతున్నప్పుడు ఎర్రటి క్రీస్తు రక్తం, శరీరము రొట్టె విరచబడుతున్నప్పుడు యేసుక్రీస్తు శరీరం అలాగే విరచబడిందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను కూడా ఇలాగే నా సహోదరుల కోసం ప్రాణం పెడతానని మాటిచ్చాను అని నీ మాటను, నీ ప్రమాణాన్ని నీకు జ్ఞాపకం చేసే గురుతులవి, 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 గురుతులవి రొట్టె ద్రాక్షారసం.